గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. సార్, దాదాపుగా 4,000 ఎకరాలను 25 సంవత్సరాల క్రితము బొబ్బిలి విలేజ్ మండలము విజయనగరం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయ వాళ్ళు సేకరించారు. అక్కడ కేవలం 3-4 పరిశ్రమలే ఉన్నాయి. కావున ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేసి ల్యాండ్ని యూజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రాంతంలో 4,000 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నది. కాబట్టి అక్కడ ఐటీ పరిశ్రమలు కానీ లేదా ఎలక్ట్రికల్ పరిశ్రమలు కానీ ఆటోమొబైల్స్ కానీ పెట్టి మీరు ఆ ల్యాండ్ను యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొత్త ల్యాండ్ అలాట్ చేయడం కంటే ఆల్రెడీ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక సబ్స్టేషన్ ఉంది. దాని నుంచి ఎవరైనా ఇండస్ట్రీలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు స్థలాలు కేటాయించి, లేదా పాత వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుని వాళ్ళకి అలాట్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా అలాట్ చేసి అక్కడ నిరుపయోగంగా ఉన్న భూమిని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఎవ్వరు కూడా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అతి తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు భూమిని సర్వస్వం కోల్పోయినట్టు ఒక వ్యక్తి గొర్రె రామారావు. ఆయనకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు. ఆయనకు ఏదైనా ఉపాధి మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థలో కానీ లేదా ప్రైవేట్ కంపెనీలో కానీ లేదా పెన్షన్ ఆర్ ఎనీ ఆయనకు జీతం ఏర్పాటు చేయాలని నేను కోరుతుంటాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకైనా సబ్స్టేషన్లోనో లేకుంటే కంపెనీస్లోనో మౌలిక సదుపాయ సంస్థలో ఉద్యోగాలు అని కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పేటువంటి విషయాలలో బొబ్బిలి మండలంలో మీ పార్టీ కార్యకర్తలు కూడా మీటింగ్కు రావడం జరిగింది. ఇక మీరు అభివృద్ధి దిశగా చేసేటప్పుడు ల్యాండ్లను వినియోగించుకోకపోతే వేస్ట్ అయిపోతుంది, ఆహార భద్రతకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా అడుగులేస్తారని కోరుకుంటున్నాను. సేమ్ దయవుంచి నా విషయం, నేను చెప్పే విషయాలను చూసుకొని అక్కడ విజయనగరం జిల్లాలో మీకు ఓట్లు పడాలంటే అక్కడ మ్యాంగనీసు, ఐరన్ ఓరు తోటి పరిశ్రమలు జరుగుతున్నాయి. దాంట్లో ఎంకరేజ్ చేయండి. అలానే ఐటీ పరిశ్రమను ఎంకరేజ్ చేయండి. కరెంటు పరిశ్రమను ఎంకరేజ్ చేయండి. ఆటోమొబైల్ను ఎంకరేజ్ చేయండి. లేదా మీరు అతి తక్కువ ఇబ్బందులు ఉండేటువంటి కెమికల్ కంపెనీలు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. కానీ సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని చేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త. నమస్తే.